మెదక్ జిల్లా రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు గత 48 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ దీక్ష శిబిరానికి చేరుకుని తన పూర్తి మద్దతు తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న రామయ్యపేటను వెంటనే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, ఒకవేళ చేయనట్లయితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ నెల 15వ తేదీ రామయ్యపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2000 మందితో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని, రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ అన్నారు. కర్ణాటక ఎలక్షన్ ఇప్పుడైతే ఒక నిమిషం ముందు అయితే 130 ఒక 130 సీట్లు ఇప్పటికే గెలుచుకున్నారు. ఇంకా 2-3 సీట్లు ఇంకా పెరగవచ్చు. మనల్ నాకు తెలిసిన వాటికి అయితే 140 అన్నారు, కానీ 135-134 సీట్లు ఉండొచ్చు. మరి ఇంకా ఈ విక్టరీ నేను సెక్యులరిజం విక్టరీ అని డిక్లేర్ చేస్తున్నా. ఈ ఆయన నేనేది కాదు, సెక్యులర్ ప్రజలందరూ